हाय फ्रेंड्स, ना पेरु राधिका अंडी। ना चैनल्लो नेनु कुकिंग वीडियोस, सारी कलेक्शन, ज्वेलरी कलेक्शन, अलागे व्लॉग्स, इंका गार्डनिंग, माकु ग्रेप फार्म उंदंडी, ग्रेप फार्म अलागे पोमग्रेनेट फार्म कूडा उंदी। इवन्नी नेनु ना दानिलो अंटे ना चैनल्लो चूपिस्ता उंटानु। सो ना चैनल की सपोर्ट कावाली प्लीज मी अंदरू सब्सक्राइब चेसुकोंडी। सो ना चैनल पेरु वच्चेसी फुड कोर्ट बाय को सिस्टर्स अंडी। अलागे ముందు నేను శ్రీధర్ అనే గురించి చెప్దాం అనుకున్నాను। హి సో సపోర్టింగ్ అండి, చాలా సపోర్టింగ్ గా ఉన్నారు। ఈ రోజుల్లో తను చాలా కష్టపడి పైకి వచ్చారు। అలాగే ఈ మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్స్ కి చాలా హెల్ప్ చేస్తున్నారు। ఇప్పుడు పెద్ద ఛానల్స్, చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మనకి రెస్పాన్స్ అవ్వరండి। వాళ్ళు ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి కష్టపడి వచ్చినాళ్ళు, అయినా సరే మనకి రెస్పాండ్ అవ్వరు। కానీ ఇంత కష్టపడి వచ్చి ఎలా అంత కష్టం అనేది ఏంటో అంటే మనకు కూడా తెలుసు, యూట్యూబ్ గాలో ఉన్న వాళ్ళకి తెలుసు। అయినా సరే అదేని అదేని పెట్టుకోకుండా తన ఎంత ఎదిగినా సరే మనందరికి సపోర్ట్ చేస్తున్న కనెక్టింగ్ శ్రీధర్నికి చాలా అంటే చాలా థాంక్స్। सो చూసారు కదా ఫ్రెండ్స్, ఫుడ్ కోర్ట్ బై కో సిస్టర్స్। सो డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా సపోర్ట్ చేయండి। ఏదో ఒక వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలా మీకు కమ్యూనికేషన్ అవుతుంటది, వాళ్ళు కూడా మీకు సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది। సో నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటున్నాను। సో మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్। సో ఈరోజు ఈ వీడియోలో, సో మీరు చూసిన తమ్నేల్ నిజమే, చాలామంది నాకు మొన్న ఆల్రెడీ పేపర్ ఆర్టికల్లో నేను రావడం జరిగింది, చాలా చాలా హ్యాపీ అనిపించింది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జర్నీ గురించి మాట్లాడదాం। సో నేను జనరల్గా వీడియోస్ చేస్తూ ఉన్నాను, సో సపోర్ట్ చేస్తూ ఉన్నాను చాలామందికి, అండ్ ఒక నిజాయితీగా ఒక జెన్యున్గా ఒక కామెంట్ అయితే వచ్చింది నాకేమొచ్చిందంటే, సో నమస్తే తెలంగాణ రిపోర్టర్ మోహన్ గారి నుంచి నాకు ఒక, ఆయన కూడా ఛానల్ ఉంది, రూరల్ మీడియా అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది। సో దాంట్లో ఆయన వీడియోస్ పెడతా ఉంటాడు, ఆయనకు సంబంధించినటువంటి డౌట్స్ కానీ సంథింగ్ ఉంటాయి కదా పర్సనల్గా, ఎవరు ప్రొఫెషన్ అయినా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్కి వచ్చారు కొన్ని డౌట్లు ఉంటాయి, అవి ఉంటాయి। సో అందులో భాగంగానే ఆయన సెర్చ్ చేయడం జరిగింది, చేస్తుంటే నా వీడియోస్ రావడం, ఆయనకు చూడడం చాలా క్లియర్ కట్గా అర్థం కావడం ఆయనకు, అంటే కొంతమంది ఏమంటారంటే మన యూత్కే కనెక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళకి అర్థం కాదు మనం చెప్పేది, ఇవన్నీ అంటారు కదా। సో తనకు బాగా కనెక్ట్ అయింది, బాగా చెప్తున్నావు మిత్రమా అని, సో నన్ను ప్రేమగా మాట్లాడడం। సో నన్ను ఫస్ట్ టైం మెసేజ్ పెట్టారు ఎవరు మీరు అని, అంటే నేనైతే ఆన్సర్ కరెక్ట్ ఇవ్వలేదు। సో అందరు చాలామంది పెడతా ఉంటారు కదా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నా, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు। సో తర్వాత ఇంకా నేను కనెక్ట్ అయ్యి నెంబర్ ఇచ్చి ఇంకా మాట్లాడి తర్వాత మిత్రమా మీ గురించి ఖచ్చితంగా ఒక ఆర్టికల్ రాయాలి, నేను జర్నలిస్ట్ని, సో మీరైతే చాలా జెన్యున్గా చెప్తున్నారు, చాలామందికి హెల్ప్ అవుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఇంతగానో నాకు రాని డౌట్లన్నీ కూడా క్లియర్గా నేనైతే అర్థం చేసుకొని మళ్ళీ చేస్తున్నానంటే ఎంతోమందికి మీరు హెల్ప్ అవుతున్నారు, నిజంగా చాలామందికి సహాయపడుతున్నారు। కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ వారికి కొత్తగా చెప్తున్నారు అసలు ఏమేమి డౌట్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నాకు జెన్యున్గా అనిపించింది। అంటే మీలో ఏదో ఒక ఏదో చెప్తున్నారు, ఏదో ఒక పైసల కోసం చేస్తున్నారో, లేకపోతే ఏదో ఇప్పుడు ఒక మనిషిని చూడగానే ఏదో అనిపిస్తుంది, అలా లేదు మిత్రమా, చాలా బాగా చెప్తున్నారు అనిపిస్తారు, నాకు కూడా సంభవం చాలా హ్యాపీ అనిపించింది। ఎవరైనా సరే మనల్ని పొగిడినప్పుడు సో మనల్ని బాగా ఇది చేసినప్పుడు చాలా మంచి అనిపిస్తుంది కదా, నాకు కూడా మంచి అనిపించింది సార్, తప్పకుండా సార్ అన్న తర్వాత 2 డేస్కి ఖచ్చితంగా మీ డీటెయిల్స్ పంపించు మిత్రమా అని, అంటే ఖచ్చితంగా సార్ పంపిస్తానని అన్నీగా నా గురించి బేసిక్గా షార్ట్లో చెప్పాను। సో ఎట్లా నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, సో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అనేది కంప్లీట్గా నాకైతే నవంబర్, అంటే నాకు బతుకమ్మ పండుగ ఉంది కదా, అంటే రేపు దసరా అనగా బతుకమ్మ పండుగ రోజు నేనైతే పంపడం జరిగింది। సో నా ఆర్టికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పంపించాను, ఫొటోస్ కూడా పంపించాను ఆ రోజే, సో 5-6 ఫొటోస్ దాకా వేసి పంపించాను, బట్ మళ్ళీ 2 ఫొటోస్ మ్యాటర్ మాత్రం చాలా నీట్గా చాలా అర్థవంతంగా చాలా మంచిగా నాకైతే చాలా సాటిస్ఫై అయ్యాను। సో అది అట్లా జరిగింది। ఇంకా మళ్ళీ నేను నిన్న మొన్న ఊరికి వెళ్ళాను కదా, మొన్న లైవ్ చేశాను కదా, సో ఆ రోజు మార్నింగ్ సండే లేచి 7:30కి మెసేజ్ పెట్టాడు సారు, సో చూసుకోలేదు నేను, 8:30 అట్లా చూసుకున్నాను, 8:30 చూసుకునేసరికి నాకు మిత్రమా మీ ఆర్టికల్ పేపర్లో వచ్చింది నమస్తే తెలంగాణలో ఒకసారి చెక్ చేసుకుని అన్నాడు। సో నాకు అప్పుడు ఎట్లా ఆత్ర మాత్రం ఉంటాయి కదా, సో మొబైల్లో చూద్దాం అనుకుంటే ఇక ఈ పేపర్ చూసినాను, ఈ పేపర్లో చూస్తే ఎక్కడ కనిపిస్తలేదు, పేపర్లు అన్నీ చూసాయి ఏ పేపర్లు ఉంది ఏంటి అని చూశాను, సో తన్ని అడగలేను ఏ పేపర్లు ఉంది, గది కూడా చూసుకోవా అంటారు కదా, సో మొత్తానికైతే ఆత్ర మాత్రం చూసుకున్నాను, చూసుకున్న తర్వాత సార్ మళ్ళీ అడిగాను ఎందులో వేశారు సార్ అని, అంటే సో సండే బుక్లో వేశాను మిత్రమా చూడుకు అన్నారు। సో తర్వాత వెంబడి నాకైతే పంపించడం జరిగింది, ఆర్టికల్లో ఏం పంపించిందని ఆర్టికల్ మొత్తం పంపించారు నాకు, సో తర్వాత నేను వెతికి మళ్ళీ చూసుకున్న తర్వాత
ఫైనల్ గా బతుకమ్మ 22 నవంబర్ ఈ రోజున అంటే బతుకమ్మ సంబంధించినటువంటి ఈ సండే బుక్ లో అంటే సండే బుక్ అంటే ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ రాదు కదా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ పేపర్ ఎక్కడైతే దొరుకుతుందో అన్నిట్లలో ఉంటుంది సో మన తెలంగాణ అయితే మోస్ట్ ఎక్కువనే ఇది ఉంటుంది కాబట్టి యుఎస్లోనైనా పేపర్ ఉంటే ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ ఈ పేపర్ అయితే ఇంకా ప్రపంచం మొత్తంలో చూసుకోవచ్చు సో నేను ఇంకా చూసుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఒక పేపర్ మొత్తం కూడా ఒక చూడొచ్చు మీరు ఒక పేపర్ మొత్తం కూడా నా ఒక చిన్న ఒక పేపర్ మొత్తం కూడా నా గురించి వేశారనంటే ఇంకా ఆనందానికి అయితే అవధులు లేదు నిజంగా చాలా ఈరోజు ఒక మరువలేని భోజిగాను నేనైతే చెప్పుకుంటాను ఎందుకంటే మన పడ్డ కష్టం ఒక క్షణంలో పోయింది నాకు ఈ పేపర్ చూసినప్పుడు సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాలో ఉన్న కష్టాన్ని ఇలా నాలో ఉన్న ఏదో గుర్తింపు చిన్నదో పెద్దదో అని గుర్తించి సో నన్ను పేపర్ ప్రకటనలో చూపించినందుకు చాలా చాలా మీకు రుణపడి ఉంటాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో కమ్మరి కొలిమి నుంచి టెక్ చెలిమి అని ఇచ్చారు కమ్మరి కొలిమి అంటే ఏం లేదు మేము కమ్మరి అంటే బ్లాక్ స్మిత్ ఉంటాయి కదా సో ఆడనుంచి అట్లా ఏదో కలిసి రావాలని పెట్టారు సో నాకు చాలా చాలా అనిపించింది మీరు ఎవరైనా ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో పేపర్ ఆర్టికల్ లింక్ ఇస్తాను చూడండి సో ఇదైతే చదువుకోండి నా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో నా అన్నిట్లలో కూడా పోస్ట్ చేయడం జరిగింది కమ్యూనిటీ ట్యాబ్లో అన్నిట్లలో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇంకా విషయానికి వద్దాం చాలామంది ఏమన్నారంటే అన్న నువ్వు పేపరు ఎన్ని డబ్బులు చేయించుకున్నావు అన్న అని అడగడం జరుగుతుంది నాకైతే అడగడానికి నాకు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థం కాలేదు పేపర్ ఎన్ని డబ్బులు ఇచ్చి వేయించుకోవడం ఏంటి అంటే పేపర్ వేయించుకుంటారా ఇలా కూడా అని ఆలోచన వచ్చింది ఎందుకంటే మనకి దీని ముచ్చటే తెలియదు మనకి జనరల్గా నేను విన్న కాడికి ఏంటంటే ఏదైనా పేపర్ ప్రకటన ఇంత ఇవ్వాలంటే 450, 550, 1000 రూపాయలు 1500 డిమాండ్ ఏ పేపర్లు ఇస్తున్నావు ఏంటి అనేది అంతవరకు నాకు తెలుసు ఏదైనా ప్రకటన ఇవ్వాలంటే జాబ్ సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ అలా ఇస్తారని కానీ అసలు నాకు అసలు ఆలోచన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లలో ఇచ్చుకునే అంత సీను నాకు అవసరం లేదు అట్లా ఇచ్చుకొని ప్రమోషన్ చేసుకోవంత నాకైతే అంత ఆలోచన కూడా రాలేదు సో మీరు చెప్పాక నాకు ఆలోచన వచ్చింది సో పేపర్లో కూడా వేయించుకుంటారా ఇలా అంటే నా గురించి నేను చెప్పుకొని నేను కష్టపడ్డాను మీకు సపోర్ట్ చేస్తున్నాను అని ఇట్లావన్నీ చెప్పుకొని ఇట్లా వేసుకుంటే అందులో సంతోషం కూడా ఉంటుందా అని అనిపించింది సో ఫ్రెండ్స్ నాకైతే చాలా నవ్వు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ నిజాయితీగా చెప్తున్నా నాకు అంత అవసరం కూడా లేదు నేను కేవలం ఈ పేపర్లో రావడానికి నా కష్టాన్ని ఆ సార్ గుర్తించారు నమస్తే తెలంగాణ రిపోర్టర్ సారు గుర్తించి నిజంగా నీ దగ్గర జెన్యూనిటీ ఉంది కాబట్టి నేను వేస్తున్నానని చెప్పి ఇదే పేపర్లో వేయించుకోవాలంటే ఆల్మోస్ట్ 7-8 వేలు అవుతుందో 10,000 అవుతుందో నాకైతే తెలియదు ఇంత పెద్ద ఫుల్ పేజ్ అయ్యాలి అది సండే బుక్లో రావాలంటే సో పేపర్ల గురించి మీకు యాడ్ లేకపోతే తెలుసుకోండి మినిమం 5,000-6,000 పైననే అవుతుంది నాకు తెలిసి అయితే ఓకే సో అంత అవసరం నాకు లేదు నాకున్న కష్టకాలంలో ఇన్ని 5,000-6,000 పెట్టే అంత సీన్ లేదు నా గురించి నేను చెప్పుకొని పక్కోడు పొగడాలని అయితే అంతకన్నా నేను కోరుకోను కేవలం నన్ను గుర్తించి అన్న నువ్వు బాగా చెప్తున్నావు వేరేవాడు తెలియకుండా వచ్చి చెప్తే ఆ ఆనందం చాలా కిక్ ఉంటుంది సో అలా ఏం లేదు ఫ్రెండ్స్ అలా ఎప్పుడు నాకు అంత అవసరం కూడా లేదు అలా వేయించుకునే ప్రమోషన్ అవసరం కూడా లేదు నాకు అంత అవసరం నన్నుగా గుర్తించి నువ్వు బాగా చెప్తున్నావు వేరే వాళ్ళు నన్ను అన్నప్పుడే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి కానీ ఇలా పేపర్లు వేసుకుంటే ఏమొస్తుంది అప్పుడు మీకు మాకు వేరే వాళ్ళకు మాకు తేడా ఏముంటుంది చెప్పండి సో అది డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది మనకు మనం డబ్బా కొట్టుకోవడం అవుతుంది అందుకనే అలా ఎప్పుడు చెయ్యను సో చాలామంది నన్ను అడుగుతున్నారు అన్న ఇద్దరు 4-5 అడిగారు మా ఫ్రెండ్స్ కూడా అడిగారు అరే ఎంతమంది ఏమేమిచ్చుకున్నారా ఇది ఎంత తీసుకున్నారా డబ్బులు అని సో అని కొంతమంది తెలియక అడగవచ్చు కొంతమంది కొంచెం సెటరికల్గా అడిగారు సో ఏదైనా సరే వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే నన్నుగా గుర్తించి వేసిన ప్రకటనే తప్ప నన్ను ఎవ్వరు కూడా నన్ను ఎవరిని నేను కాంటాక్ట్ అవ్వలేదు ఎవరు నన్ను చేయలేదు నా కామెంట్లలో మెన్షన్ చేస్తే అట్లా కాంటాక్ట్ అయినా తప్పే నాకు ఆ సార్ కూడా తెలీదు సో ఆ సార్ యొక్క రుణం ఎప్పుడైనా తీసుకుంటాను నేను సో తప్పకుండా ఇలాంటి మంచి సహాయం చేసినందుకు ఖచ్చితంగా ముందు తన సహాయం ఖచ్చితంగా తన రుణం అయితే తీసుకునే సందర్భం వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఏదైనా సరే ఇంత పేపర్లకు రావాలన్నా ఇంత మంచి సబ్జెక్ట్లో రావాలన్నా మనము కేవలం మీ సపోర్ట్ వల్ల మీ జెన్యున్ సపోర్ట్ వల్లనే మీరు పుషప్ ఇవ్వడం వల్లనే సో మంచి మంచి టాపిక్స్ చేయగలిగాను నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేయగలిగాను అంతేగాని సో మీరు లేనిదైతే నేనైతే ఇక్కడ లేను ప్రజెంట్గా సో అదొక్కటైతే గుర్తించాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే సో మీరు కూడా మీ ఆశీస్సులు కూడా నాకు కావాలి సో చాలామంది పెద్దవాళ్ళు చూస్తున్నారు అండ్ చిన్నవాళ్ళు చూస్తున్నారు చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చూస్తున్నారు చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఇంకా చెప్పడం ఎందుకు చాలామంది అంటే ఫోన్లలో కానీ మెసేజ్లలో కానీ ఎంతోమంది నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది కంగ్రాట్స్ చెప్పడం జరిగింది సో మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని ఒక ఆంటీ చెప్పింది అంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ బాగుంటాయి
మీ వీడియోస్ చాలా జెన్యున్గా ఉంటాయి అమ్మా, ఎంత చాలా న్యాచురల్గా చెప్తావో, అసలు ప్రతిదీ కూడా స్కిప్ చేయకుండా చూస్తామా అని అన్నప్పుడు నేను ఇంకంతకన్నా ఇంకేం కావాలో చెప్పు. సో ఒక మాట, అంత పెద్ద మనిషి, అంత పెద్ద అమ్మ మన గురించి మన వీడియోస్ చూసి స్పెండ్ చేసి చూసినప్పుడు నిజాయితీగా మనకు ఒక రివ్యూ ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. సో అది అంతేగాని మనంతలో మనం వేయించుకుంటే ఏం అసలు చెప్పు, అంత అవసరం కూడా లేదు నాకు, ఓకేనా? సో కేవలం మీ సపోర్ట్ వల్ల ఏం చేసినా సరే, ఇంకా ఏం చేయాలన్నా సరే, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి, ఇలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు అయితే ఇంకా సపోర్ట్ చేస్తుండండి. చాలా చాలా వీడియోస్ అయితే నా నుంచి అయితే మీరు చూస్తూనే ఉంటారు ఫ్యూచర్లో, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్, వందే మాతరం.